వైసీపీ ఎమ్మెల్యే కమ్ జబర్దస్త్ జడ్జిగా రోజాకు ట్రిపుల్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ కున్న రిలేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వివరాలకు వెళ్తే రోజా జబర్దస్త్ జడ్జి ఎమ్మెల్యేగా ఐపీసీసీ చైర్మన్గా తనదైన శైలిలో దూసుకుపోతుంది. నటిగా రోజా విషయానికి వస్తే తెలుగు తమిళ్లో ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా కన్నడ మలయాళంలో ఒక మోస్తరు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ప్రేమ తపస్సు సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టి సర్పయాగం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలయ్యతో నటించిన భైరవ దీపంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలో అలరించింది రోజా. తెలుగులో హీరోయిన్గా ఫేడౌట్ అయ్యాక తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2 సార్లు టీడీపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ముచ్చటగా 3వ సారి మాత్రం వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అప్పట్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెనందరూ ఐరన్ లెగ్ అని ట్రోల్ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో 2వ సారి రోజా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈమెపై ఉన్న ఐరన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. ఒక నటిగా ఉంటూ రాజకీయాల్లో ఓడిపోయినా అక్కడ కృంగిపోకుండా పట్టుదలతో 3వ సారైనా ఎమ్మెల్యేగా గెలవాలంటూ వాటితో పాటు రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా రోజాది ఒక రికార్డనే చెప్పాలి. అంతేకాదు ఈమె ప్రస్తుతం ఏపీఐసీ చైర్మన్గా క్యాబినెట్కు ర్యాంకు హోదా కూడా అనుభవిస్తోంది. దాదాపు 3 దశాబ్దాల కెరియర్లో ఎన్నో సౌత్ చిత్రాల్లో నటించిన రోజా తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక హిందీ చిత్రంలో నటించింది. ఇక రోజా హిందీ చిత్ర విషయానికి వస్తే ఈమె హిందీలో మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ది జెంటిల్మెన్ సినిమాలో ఐటెం సాంగ్లో మెరిసింది రోజా. ఈ సినిమా తమిళ తెలుగులో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్మెన్ సినిమాకు రీమేక్. తెలుగులో ప్రభుదేవా చేసిన చిక్కుముకు రైలే పాటను హిందీలో చిరంజీవి చేశారు. సౌత్లో గౌతమి ఐటెం సాంగ్లో మెరిస్తే హిందీలో రోజా ఐటెం సాంగ్లో చిందేసింది. అంతకుముందు రోజా నాగార్జున హీరోగా తెరకెక్కిన రక్షణ సినిమాలో ఒక ఐటెం పాటలో మెరిసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా హిందీలో రోజా నటించిన ఏకైక చిత్రంగా ది జెంటిల్మెన్ సినిమా నిలిచిపోయింది. ఈ రకంగా ట్రిపుల్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్ తండ్రి దర్శకుడు మహేష్ భట్తో రోజాది ఒక దర్శకుడు నటుకున్న రిలేషన్ మాత్రమే, కానీ వేరేదేం లేదు. రోజా హిందీలో పూర్తి స్థాయి పాత్రలో కాకుండా ఐటెం పాటలో మెరవడం విశేషం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.